కృష్ణ లెట్ మీ ఇంటర్వ్యూ లెట్ మీ ఇంటర్వ్యూ రాబోయే ఎన్నికలు ఆ ఎన్నికల్లో వైసీపీ విజయావకాశాలు లేదా టీడీపీ విజయావకాశాలు అనేటువంటి విషయాన్ని మనం పక్కకు పెడదాం కాసేపు మనం ఇప్పుడు ఇప్పుడు కాసేపు పక్కకు పెడదాం అది కూడా రెలవెంటే కావచ్చు కానీ బట్ ఇమ్మీడియట్గా ఇప్పుడు ఈ క్షణంలో అది రెలవెంట్ కాదు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పనితీరు పట్ల ఇది ప్రజామోదానికి ఒక సంకేతం అవుతుందా కాదా శాతం సంకేతమే దాంట్లో మాట ఈ తెలుగుదేశం పార్టీ పనుపున పనిచేస్తున్నటువంటి మీడియా ఏదైతే ఉందో ఈ మీడియా ప్రతిరోజు ఏదో ఒకటి తీసుకొని కొంపలారిపోయినట్లుగా ఏదో సునామీ వచ్చి పడుతున్నట్లుగా ఏదో పెద్ద పులి వచ్చి పడుతున్నట్లుగా నేను నా ఇందాక ఇంట్రడక్షన్లో కూడా చెప్పాను కొన్ని ఉదాహరణలు ఇచ్చాను అంతకు మించినటువంటి విధానలు ఇస్తే నా ఇంట్రడక్షనే పెరిగిపోతుంది మీకు మాట్లాడడానికి అవకాశం ఉండదు సో ఈ రకమైనటువంటి వాటన్నిటిని ప్రతిరోజు ఏదో కొలుపు పెట్టడము జగన్మోహన్ కోర్టులు నడ్డం పెట్టుకుని రకరకాల పిటిషన్లు వేసి ఇంకా అంతకుమించి మాట్లాడితే బాగుండదు కాబట్టి మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడను సో ఇలా చేస్తూ కాళ్ళకు చేతులకు బంధాలు వేస్తూ ఈ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నందువల్ల జగన్మోహన్ రెడ్డి పట్ల మరింత మద్దతు మరింత పెరిగిందేమో అని నాకు అనుమానం ఉంది మీరు ఒక పరిశీలకుడిగా కూడా దీన్ని చెప్పండి నేను అలాగా ఏమి మద్దతు పెరిగింది నేను అనుకోవటం లేదు అలాగని మీడియాలో వచ్చేటువంటి వార్తలన్నింటినీ కూడా ప్రజలు నమ్ముతారు లేదు సుహాసిని ఆనంద్ గారు చాలా చక్కగా దానికి సంబంధించినటువంటి సమాధానాన్ని సుహాసిని ఆనంద్ గారు చెప్పారు ఇంకా నేను ఆ సుహాసిని ఆనంద్ గారు చెప్పినటువంటి దాన్ని నేను పూర్తిగా ఆమోదిస్తాను ఎందుకోసం అంటే ఏ మీడియాలో వచ్చినా ఒకవేళ వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ సొంత మీడియాలో వచ్చినా వాళ్ళనేమి ప్రజలు ఆ దాన్ని నమ్మలేదు ఈ రోజున ప్రతిపక్షంలో ఉండేటువంటి పార్టీకి వంత పాడేటువంటి ఏదైనా మీడియా ఉంటే వాళ్ళు చెప్పినా గాని ప్రజలు విఘ్నతతో ఆలోచిస్తారు అని సుహాసిని ఆనంద్ గారు చెప్పినటువంటి దాన్ని నేను ఖచ్చితంగా వందకు వంద శాతం ఆమోదిస్తాను ఇక రెండవ కోణం ఏమిటి అనంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ విధమైనటువంటి ఫలితాలు రావటం వెనక ఇంకొక విమర్శ కూడా ఉంది నేను అంటే ఆ విమర్శ వల్లే నేను హింస చేయటము లేకపోతే ఎవరిని మిగతా వాళ్ళని బూతుల వరకు రానివ్వకుండా ఉండటం బలవంతంగా రాజీనామాలు చేయించటం అనేటువంటి విషయాల వల్లే ఈ విధమైన ఫలితాలు వచ్చేటువంటి విమర్శను కూడా నేను అంగీకరించను కానీ ఆ అంశం కూడా కీలకమైనటువంటి అంశం ఎందుకోసం అంటే సుహాసిని ఆనంద్ గారు గాని లేకపోతే జనసేనకు సంబంధించినటువంటి ఇద్దరు కూడా ఆ అంశాలను ఎక్కువగా ప్రస్తావించారు కానీ ఎక్కువగా ప్రస్తావించినటువంటి పరిస్థితి అయితే లేదు నేను ఎందుకు చెప్పదలుచుకున్నాను అంటే ఈ రెండు పార్టీలతో పాటుగా బిజెపి జనసేన తెలుగుదేశము సిపిఐ సిపిఎం అంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు ఈ విధమైనటువంటి హింసకు వ్యతిరేకంగా మాట్లాడాయి హింసకు వ్యతిరేకంగా కోర్టులకు వెళ్ళాయి హింసకు వ్యతిరేకం ఈ విధమైనటువంటి దాని వల్ల ఈ బెదిరింపుల వల్లే ఫలితాలు వచ్చినాయి అనేటువంటి దాని మీద కూడా ఇందాక సుహాసిని ఆనంద్ గారు ఒక ఒక ఆరోపణ కూడా చేశారు నేనే మనం చెప్పదలుచుకున్నాను అంటే అసలు ఆ విధమైనటువంటి కనీసమైనటువంటి అది చేయకపోయినా ఆ విధమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యలు లేకపోయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఐదు శాతమో పది శాతం మాత్రమే ఈ విధమైనటువంటి ఫలితాలు తగ్గేటువంటి అవకాశం ఉండేది కానీ వాళ్ళకే వాళ్ళనే కృష్ణ మీరు ప్రకృతి సహకరించలేదు ప్రకృతి సహకరించలేదు ఆ విధమైన అపవాదుని ఆ విధమైనటువంటి అపవాదుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ మచ్చల్ని తీర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు నేనేమంటానంటే ఆ విధమైనటువంటి చర్యలు కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజున మచ్చగా మిగిలాయి భవిష్యత్తులో అయినా సరే నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున సంక్షేమ పథకాలను ఎలా అయితే అమలు చేసుకున్నారో కొత్త రకమైనటువంటి ఒక కక్ష సాధింపు రాజకీయాలను కూడా అదే తరహాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఎవరితో పోల్చినప్పుడు సపోజ్ మన పక్కనే ఉండేటువంటి తమిళనాడుతో పోల్చుకున్నప్పుడు స్టాలిన్ గారిని ఈ రోజున మనం పోల్చుకున్నప్పుడు గతంలో తమిళనాడు రాజకీయాలు ఎలా ఉన్నాయి ఇంకో మాట చెప్పు ఇంకో మాట చెప్పు స్థాయితో పోల్చుకోలేదు ఇంకో మాట చెప్పు పో పోల్చుకుంటే మంచి వాళ్ళతో పోల్చుకుందాం ఉంది దాంట్లో నేను అలా ఉండమని నేను అంటాను అలాగ ఉంటే కూడా మీకేం వచ్చా ఇబ్బంది లేదు మీ కాళ్ళు పూర్తి మెజార్టీ ఉంది నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలు ఈ వరుస ఏ ఎన్నికలు జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తుంది ఎందుకు అనవసరంగా కక్ష సాధింపు రాజకీయాల వల్ల వాళ్ళకి లేనిపోయినటువంటి ప్రజలు పట్టించుకోనటువంటి పార్టీలని మీరు గుర్తు చేసి నేను వాళ్ళని లేపి వాళ్ళని అనవసరంగా మీరు వాళ్ళని ఏదో తెలుగుదేశం గురించి ప్రజలు ఆలోచించే విధంగా చేయటం తప్ప ఇంకొకటి కాదు అని ఒక్క నిమిషం కృష్ణ వాతావరణం ఒక్క నిమిషం ఆంధ్రప్రదేశ్లో వాతావరణాన్ని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా కలుషితం డే టు డే బేసిస్ మీద కలుషితం చేస్తున్నదా లేదా వాళ్ళు కలుషించడం చేసేది ఏముందండి చేస్తున్నదా లేదా చేస్తున్నదా లేదా చేయటం లేదు చేయటం లేదు బాగుంది చేయటం లేదు బాగుంది బాగుంది నేను చెప్తున్నాను ఎందుకోసం అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు ఏమంటారంటే కోర్టులకు వెళ్తున్నారు అనేటువంటిది కోర్టులకు కోర్టులకు వెళ్ళడం డెమోక్రటిక్ రైట్ అండి కోర్టులకు వెళ్ళడం డెమోక్రటిక్ రైట్ విమర్శ చేస్తారు ఏమైంది దాంట్లో దాని వల్ల ఏమైతే మన దగ్గర తప్పు లేనప్పుడు కోర్టుకు పోయినా ప్రజాస్వామ్యతంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నిర్ణయం ఉందనుకోండి ప్రభుత్వం కోర్టులు ఏం చేస్తే ఏం చేయలేవు కదా ఒకవేళ రోజు టీవీలో వాళ్ళ వ్యతిరేకమైనటువంటి టీవీలో రోజు వ్యతిరేకమైనటువంటి డిబేట్లు పెడతారండి నమ్మేవాళ్ళు ఎవరున్నారు నంబరు వన్ ఈ జనం జనం ఈ రోజు రుజువు చేశారు కదా ఒక రఘురాము ఒక రఘురాదనం తీసుకుంటాం రఘురాముల సందాదం తీసుకొని గంటల గంటల తరబడి ప్రోగ్రాములు పెట్టి అలా చేసినందుకు గాను ప్రజలు చాలా చక్కగా డిసైడ్ చేశారు ఈ రోజున అందుకనే నేను అనేది వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది అన్నారు ప్రజలు విఘ్నులు కదా వాళ్ళు ఆలోచిస్తున్నారు ప్రజల మీ తరఫున ఉన్నప్పుడు ఎవరో వాళ్ళు విమర్శలు చేసేటువంటి వాళ్ళు సహేతుకమైనటువంటి విమర్శలు అయితే తీసుకోండి మార్చుకునేటువంటి విషయాలు అయితే తీర్చుకోండి లేనంటే పట్టించుకోకండి ఎందుకు చిన్న విషయం ఈ వేళ రిజల్ట్స్ వచ్చాయి నిన్న ఈ వేళ నిన్న కొన్ని వచ్చాయి ఈవేళ కొన్ని వచ్చాయి రిజల్ట్స్ కదా ఈ రిజల్ట్స్ ని ఈ మీడియా ప్రజెంట్ చేసినటువంటి విధానం అనేటువంటిది అసలు చాలా అతను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పత్రికను ఇలా చూపిస్తూ దాంట్లో వచ్చినటువంటి వార్తలు రాసినటువంటి విధానాన్ని చాలా మనం జర్నలిస్టులం కానీ ఎంత హేయము అంత నీచము ఇంకా జడ్పీటీసీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఫలితాలు పూర్తిగా ఏకపక్షంగా వచ్చాయి ప్రధాన ప్రతిపక్షం బరిలో లేని ఈ ఎన్నికల్లో వైసీపీ ఒక్కటే పోటీదారుగా నిలిచింది దాంతో అత్యధిక స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది ఒంటరి పోటీతో భారీ గెలుపు సాధించిన వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ ఏంటంటే ఇది నాన్సెన్స్ గాక కడుపు గన్న తినేటువంటి వాళ్ళు ఎవరైనా రాస్తారంటే ఇలాగా కృష్ణమోహన్ గారు మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీరు మాట్లాడొచ్చు ఇంకోటి మాట్లాడొచ్చు కదా ముఖ్యమంత్రి గారు ఆ పేపర్ చూపించి అవ్వే ఏమంటారు మనం జర్నలిస్ట్ం మనం జర్నలిస్ట్ం కదా మనం జర్నలిస్టులు కాబట్టి చదువుతున్నాను ఒక మీడియా ఎవరో ఏవో రాశారని ప్రజల దాని గురించి ఒకవేళ ప్రభుత్వంలో ఉండేటువంటి బుక్కులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రమాణ స్వీకారం రోజున కొన్ని మీడియాలకు సంబంధించినటువంటి ప్రస్తావన చేశారండి ఆయన ప్రమాణ స్వీకారం అప్పుడు ఆ రోజే చేశారు అంత అవసరం ఏమి లేదు వాళ్ళని వాళ్ళని అనవసరంగా మీరు శత్రువులుగా చూడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది నేను చెప్తున్నాను ప్రభుత్వానికి కూడా అవసరం లేదు అని చెప్తున్నాను